ఆఫ్ నీస్. రెండు కాళ్ళు దగ్గరికి చేర్చి మోకాళ్లను కొద్దిగా వంచండి. రెండు చేతులు మోకాళ్లపై ఉంచి మోకాళ్లను గుండ్రంగా తిప్పండి. దీన్ని కనీసం 7-8 సార్లు క్లాక్ వైజ్గా రిపీట్ చేయండి. అలాగే యాంటీ క్లాక్ వైజ్గా కూడా. ఈ ఎక్సర్సైజ్ పూర్తయిన వెంటనే మీ కాళ్ళని షోల్డర్స్కి సమాంతరంగా చాపి రిలాక్స్ అవ్వండి. మూవ్మెంట్ ఆఫ్ లెగ్స్. సాధారణ స్థితిలో నిలబడి మీ కుడికాలును పైకి లేపి దాన్ని ఎడమ చేత్తో టచ్ చేయండి. అలాగే మీ లెఫ్ట్ లెగ్ని పైకి లేపి దాన్ని మీ రైట్ హ్యాండ్తో టచ్ చేయండి. ఒకవేళ మీ చెయ్యి కాలుకు తగలకపోయినా పర్వాలేదు, కానీ బలవంతంగా మాత్రం చేయొద్దు. జాగ్రత్తగా దీన్ని 5 సార్లు చేసిన తర్వాత రెస్ట్ తీసుకోండి. రిలాక్స్ అవుతున్నప్పుడు మీ శ్వాసపైన ధ్యాస ఉంచండి. ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మీ శ్వాస మరియు బ్లడ్ సర్క్యులేషన్ కొద్దిగా పెరుగుతాయి. దీని ద్వారా వణుకు, ఆందోళన కలుగుతుంది. ఆ సమయంలో మీరు కళ్ళు మూసుకుని కాన్సన్ట్రేట్ చేయండి. మీ శ్వాస సాధారణ స్థితికి వచ్చిన తర్వాత కుడివైపున మీ కాలు పైకి లేపి కుడి చేత్తో టచ్ చేయడానికి ప్రయత్నించండి. అదేవిధంగా ఎడమ కాలు ఎడమ చేత్తో చేయండి. దీన్ని రెండు వైపులా 5 సార్లు రిపీట్ చేసిన తర్వాత రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మన శ్వాసను సాధారణ స్థితికి తెచ్చుకుని తరువాత స్టెప్ మొదలు పెడదాం. మీ కుడికాలిని లేపి మోకాలను మడిచి దాన్ని మీ కడుపుకు గట్టిగా ప్రెస్ చేయండి. అదేవిధంగా ఎడమకాలును పైకి లేపి మోకాలు మడిచి మీ కడుపుకు గట్టిగా ప్రెస్ చేయండి. ఈ ఎక్సర్సైజ్ని 5 సార్లు రిపీట్ చేయండి. తర్వాత రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ అవుతున్నప్పుడు శ్వాస సాధారణ స్థితికి చేరుకుంటుంది. ఇప్పుడు మనం తర్వాత ఎక్సర్సైజ్ చూద్దాం. మీ కుడికాలుని మోకాలి వరకు వెనకకు మడిచి దాన్ని మీ కుడి చేత్తో పాదాన్ని వెనకకు మోకాలు వరకు మడిచి అలాగే ఎడమ చేత్తో పట్టుకోవడానికి ప్రయత్నించండి. ఈ ఎక్సర్సైజ్ రెండు వైపులా 5 సార్లు చేయండి. తర్వాత రిలాక్స్ అవ్వండి. మీ బాడీపై కాన్సన్ట్రేట్ చేయండి.